కోట్లాది హిందువులు ఎదురుచూస్తున్న శుభముహూర్తం దగ్గరవుతోంది అయోధ్య రాముడు ఎటకేలకు తన మందిరానికి చేరుకున్నాడు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్య రామాయలంలోని గర్భగుడికి చేర్చారు రాముడి విగ్రహం ముఖం కనిపించకుండా పసుపచ్చ వస్త్రం చుట్టారు భాగం కనిపించకుండా ధవళ వస్త్రం చుట్టారు కేవలం నడుం నుంచి కింది భాగం మాత్రమే కనిపిస్తోంది ఐదేళ్ల బాలరాముడు పద్మంపై నిల్చున్న భంగిమలో విగ్రహాన్ని తయారు చేశారు ఈ విగ్రహం ఫోటోలను బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జయదేవకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయోధ్య రాముడి తొలి రూపాన్ని చూసి భక్తులు మురిసిపోతున్నారు ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరి ఆసక్తి రాముడి కళ్లపై పడింది ఆయన కళ్లకు ఎందుకు గంతలు కట్టారని భక్తులు సందేహంలో పడ్డారు ఆగమశాస్త్రాల్లో అలా ఉందేమోనని చెప్పుకుంటున్నారు ప్రాణప్రతిష్ట జరిగే వరకు కళ్లను చూపకూడదని కొందరు చెబుతున్నారు దీనిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి దేవుడికి భక్తులకు మధ్య ప్రగాఢ అనుబంధం ఉంటుంది దర్శనానికి వెళ్లే భక్తులు దేవుళ్లను భక్తిపారవశాలతో చూస్తారు కళ్లలో చాలా శక్తి ఉంటుందని హిందూ పండితుల అభిప్రాయం ఆ శక్తి కారణంగా జీవాత్మ పరమాత్మల మధ్య ఆధ్యాత్మిక అనుబంధం మరింత బలపడుతుంది కొన్ని సందర్భాల్లో దీనివల్ల సమస్యలు తలెత్తే ఉంటుందని చెబుతుంటారు బృందావనంలో బిహారీ ఆలయం దీనికి ఉదాహరణ అంటారు ఓ భక్తుడు భక్తిపారవశంతో తదేకంగా చూడడంతో బాలకృష్ణుడు అనుగ్రహించి ఆయనతో కలిసి వెళ్లిపోయాడని ఓ కథ ప్రచారంలో ఉంది అందుకే అక్కడ గర్భగుడిలో దర్శనాల మధ్య వేస్తుంటారు దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకముందు నరదృష్టి తగలకుండా కళ్లను మూసి ఉంచుతారని మరికొందరు చెబుతున్నారు నరదృష్టి చాలా ప్రమాదకరమని కొందరు హిందువుల విశ్వాసం దిష్టిబొమ్మలను పెట్టడంలో దిష్టి తీయడంలో ఉద్దేశం ఇదే అయోధ్యరాముడి కళ్లకు గంతలు కట్టడంలో ఉద్దేశం వేరని పండితులు చెబుతున్నారు ప్రతిష్ఠాపన వరకు స్వామిని ఎవరూ చూడకూడదు కాబట్టే వస్త్రాన్ని కట్టడం ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు ప్రాణప్రతిష్ఠకు ముందు స్వామివారి కళ్లకు గంతలు విప్పి అద్దంలో ఆయనకు తన ముఖాన్ని చూపిస్తారు స్వామి తనను తాను చూసుకున్న తర్వాత ప్రతిష్టాపన చేసి భక్తులకు అనుమతిస్తారు అయోధ్యరామయ్యకు ప్రాణప్రతిష్ట చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ గంతలను తీసి అద్దాన్ని స్వామి ముందు ఉంచుతారు